సౌత్ ఆఫ్రికా టూర్ను భారత జట్టు గ్రాండ్గా ఆరంభించింది. అగ్రెసివ్ ఆట తీరుతో ఆతిథ్య జట్టును చితక్కొట్టేసింది. 4 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. డర్బన్లో జరిగిన ఈ మ్యాచ్లో సంజు శాంసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. సూపర్ ఫామ్ను కొనసాగించాడు. హైదరాబాద్లో బంగ్లాదేశ్ మీద సెంచరీ కొట్టిన సంజు శాంసన్ అదే ఉత్సాహంతో దంచేశాడు. అలవోకగా పరుగులు సాధించాడు. ఓ ఎండ్లో తనదైన ముద్ర వేశాడు. అభిషేక్ శర్మ 7 పరుగులకే అవుటైన సూర్యకుమార్ యాదవ్తో కలిసి జోరు కొనసాగించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా పవర్ చూపించాడు. దీంతో భారత్ స్కోరు రయ్యన పెరిగిపోయింది. 27 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన సంజు శాంసన్ ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ T20లో వరుసగా 2 సెంచరీలు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే చివరి 6 ఓవర్లలో భారత బ్యాటర్స్ను సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. శాంసన్ ఇన్నింగ్స్లో 10 సిక్స్లు 7 ఫోర్లు ఉన్నాయి. తిలక్ వర్మ 18 బంతుల్లో 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు. 203 పరుగుల టార్గెట్ చేజ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆరంభం నుంచే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీశారు. డేంజరస్ బ్యాటర్స్ హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్ భారీ స్కోర్లు కొట్టకుండా చూశారు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ 19 వ్యూహాలను అమలు చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. మరో 13 బంతులు ఉండగానే ఆలౌట్ అయిపోయింది. 141 పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసన్ 25, కోయెట్టే 23, ర్యాన్ రికల్టన్ 21, డేవిడ్ మిల్లర్ 18 పరుగులు సాధించారు. డర్బన్లో భారత బౌలర్లు మ్యాజిక్ చేశారు. వికెట్ల వేటలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ పోటీ పడ్డారు. 4 ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 17 బంతులేసిన ఆవేష్ ఖాన్ 28 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఓవరాల్గా డర్బన్లో టీమిండియా టాప్ క్లాస్ ఆట తీరును చూపించింది. ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచేసింది.